అమెరికాలో ఐఫోన్ మంత్లీ ఈఎంఐ కంటే నెట్వర్క్ ప్రొవైడర్కే మంత్లీ పే చేసేది ఎక్కువ ఉంటుంది. ఐఫోన్ ఈఎంఐ జస్ట్ $35 ఎంత ఉంటుంది, అదే నెట్వర్క్ ప్రొవైడర్కి మంత్లీ $40 $50 అలా పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఐఫోన్ కొనే ముందు మనకు 2 అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్న తర్వాత 2 డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కొనే ముందు అడ్వాంటేజ్ ఏంటంటే, మన దగ్గర కనుక ఓల్డ్ ఫోన్ కనుకుంటే దాన్ని ట్రేడ్ చేయొచ్చు, ట్రేడ్ చేసి $600 $800 దాకా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఏ ఫోన్ అయినా సరే మనం ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవచ్చు. కొన్న తర్వాత డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒక్కసారి మనం కొన్నామంటే మనం ఆ సిమ్ అనేది మనం 3 ఇయర్స్ వరకు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఈఎంఐలోనే కంటిన్యూ అవ్వాలి అనుకుంటే 3 ఇయర్స్ వరకు ఈఎంఐ పే చేస్తూ ఉండాల్సి ఉంటుంది. మన దగ్గర కనుక మనీ ఉంటే మనం ఫుల్ అమౌంట్ పే చేసేసి మనం ఇంకొక ఫోన్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు.